दिव्य सप्रसाद महोत्सव आदिवार परिशुद्ध ग्रंथ पठना मोदटि पठनमु आदि कांडमु 14వ अध्यायमु 18 నుండి 20 వరకు వచనములు రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23 నుండి 26 వరకు వచనములు శుభవార్త పఠనము లూకా శుభవార్త 9వ అధ్యాయము 11 నుండి 17 వరకు వచనములు క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము దివ్య సప్రసాద మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము మరొక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభుని యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవము శ్రీసభ ఔన్నత్యానికి సూచన దివ్య సప్రసాదము గాబ్రియల్ మొరాన్ అనే విశ్వాసి తెలియజేస్తూ ఉన్నాడు దివ్య సప్రసాదము క్రీస్తు ప్రభువు మన అందరికీ ఇచ్చిన గొప్ప వరము ఇది శ్రీసభకు గొప్ప సంపద ఎందుకంటే క్రైస్తవ జీవితానికి ఆధారము ఔన్నత్యము కూడాను ఈ దివ్య సప్రసాదము ఇంగ్లీష్ భాషలో దీనిని యూకరిస్ట్ ఇస్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అంటాం క్రైస్తవుని పోషించేది బలపరిచేది ఈ దివ్య సప్రసాదమే ప్రియ సహోదరి సహోదరులారా మనందరికీ తెలిసినట్టుగా తపస్కాలములో పరిశుద్ధ గురువారము నాడు దివ్య సప్రసాదము స్థాపించబడింది అందుకే ఆ పవిత్ర వారములో స్థాపించబడిన ఈ గొప్ప సంస్కారాన్ని బట్టి గొప్పగా పండుగను చేసుకోలేము ఎందుకంటే మరుసటి పవిత్ర శుక్రవారము గుడ్ ఫ్రైడే నాడు క్రీస్తు ప్రభుని యొక్క శిలువ పాటలు మరణాన్ని స్మరిస్తాము కాబట్టి అది ఆనందించడానికి తగిన సమయము కాదు అందువలన ఈరోజు తల్లి శ్రీసభ ఈ పండుగను ఏర్పాటు చేసి మన సంతోషాన్ని కృతజ్ఞత స్తుతులను దేవునికి సంపూర్ణంగా వ్యక్తం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని మనకు కల్పించింది క్రైస్తవ జీవితానికి అర్థాన్ని ఇచ్చే ఈ గొప్ప వరాన్ని పండుగగా జరపాలని ఏ మానవ మాత్రులు కూడా సూచించలేదు దివ్య సప్రసాదములో కొలువై ఉన్న క్రీస్తు ప్రభువే దానిని సూచించారు ఆ వృత్తాంతాన్ని తెలుసుకోవడము ఇప్పుడు ఎంతో అవసరము బెల్జియం దేశములో జూలియానా అనే భక్తురాలైన కన్యస్త్రీ ఉండేవారు ఆమెకు తరచుగా దర్శనములో నిండు చంద్రుడు అందముగా చక్కగా కనిపించేవాడు కానీ ఆ చంద్రుని మధ్యలో నల్లటి మచ్చ ఒకటి ఆమెకు కనిపించేది కూడాను ఇది అద్భుతమని ఆమె తలంచింది కానీ ఆమెకు దాని అర్థము పరమార్థము తెలియలేదు ఆ దర్శన భావము తెలియపరచమని ఆమె దేవుణ్ణి ఉపవాసాలు దీర్ఘకాల ప్రార్థనలతో అడిగింది కొన్నాళ్లకు క్రీస్తు ప్రభువే ఆమెకు ఆ దర్శన భావాన్ని తెలియపరిచారు మెలమెల మెరిసే చంద్రుడు శ్రీసభ కాగా అందులోని మచ్చ దివ్య సప్రసాద గౌరవార్థము ఒక ప్రత్యేక ఉత్సవము లేకపోవడమే అయితే ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి తానెవరు ఒక సాధారణ కన్యస్త్రీ లోపల సతమతమవుతూ ఉండగా శ్రీసభలో పెద్దలను ఆశ్రయించే శక్తిని దేవుడు ఆమెకు ప్రసాదించారు తమ మేత్రాసనములో కొంతమంది విశ్వాసులతో కలిసి లియోజపుర పీఠాధిపతికి ప్రస్తావించారు తమ మేత్రాసనములో దివ్య సప్రసాద ఉత్సవము ఏర్పాటు చేయాలని కోరారు తరువాత కాలం క్రీస్తు శకం 1246వ సంవత్సరంలో రోబెట్టే పీఠాధిపతి ఉత్తర్వులు జారీ చేసి మేత్రాసనమంతటా ఉత్సవాన్ని జరుపుకోవాలని ఆదేశించారు దీన్ని చూసి ఇతర పీఠాధిపతులు కూడా దివ్య సప్రసాద ఔన్నత్యాన్ని గుర్తించి
वारी वारी मेत्रासनाल्लो पंडगनु प्रारंभिंचार चिवरकी क्रीस्तु शकं 1264 संवत्सरंलो मूडव उर्बानु जगद्गुरुवुलु उत्सवं श्रीसभ अंतटा जरगालनि आदेशिंचारु। श्रीसभलो ये उत्सवं जरुपुकोवडानिकैना బలమైన కారణాలు ఉండాలి। మరి ఈ ఉత్సవ స్థాపనలో కూడా నాలుగు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి। మొదటిగా దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభువు నిజముగా ప్రత్యక్షమై ఉన్నారని బహిరంగముగా బాహాటముగా విశ్వాస ప్రమాణము చేయటము। రెండవదిగా దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ప్రభువుకు జరిగిన అవమానాలకు పరిహారం చెల్లించటము। మూడవదిగా దివ్య సప్రసాదము ద్వారా మనము పొందే దైవానుగ్రహాలకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించటము। తరచుగా దివ్య సప్రసాదము స్వీకరించి ప్రభునిలో మనము మనలో ఆ ప్రభువుని లీనము చేసుకోవడము। దివ్య సప్రసాదము క్రైస్తవ జీవితానికి ఆధారము గమ్యము। ప్రియ సహోదరీ సహోదరులారా, కడరా భోజన సమయములో క్రీస్తు భగవానుడు దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తూ పలికిన మాటలను మనము ఈనాటి రెండవ పట్టణములో పునీత పౌలు గారి మాటల్లో విన్నాం। దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభువు నిజముగానే ఉన్నారు కాబట్టి ఆయన్ని మనము ఆరాధించాలి। దివ్య సప్రసాదము ఒక దివ్య సంస్కారము। మన కండ్లకు కనబడే సంకేతములు కండ్లకు కనబడని దైవానుగ్రహము నిండుగా ఉండటము। అందుకే ఏడు దివ్య సంస్కారాలలో దివ్య సప్రసాదము ఒకటి। పునీత ఫ్రాన్సిస్ డెసేస్ గారు ఇలా అంటూ ఉన్నారు, మనము భుజించిన ఆహారము ఏ విధముగా శరీరంలో కలిసిపోతుందో ఆ విధముగానే దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు మనము దేవునితో ఏకమైపోతాము అని। దివ్య సప్రసాదము స్వీకరించటం వలన మనకు కలిగే ప్రయోజనాలు, ప్రభువు మనకు ఇస్తున్న వాగ్దానాలు నాలుగు। మొదటిగా నిత్య జీవము, యోహాను శుభవార్త 6:54, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును। రెండవదిగా పునరుత్థానము, యోహాను శుభవార్త 6:55, అంతిమ దినమున వారి శరీరాలు పునరుత్థానము పొందుతాయి అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు। మూడవదిగా ప్రభువులో సహజీవనము, యోహాను శుభవార్త 6:56, నా శరీరమును భుజించి రక్తముని ప్రాణము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును। ఇక్కడ పునీత పౌలు గారి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం। పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 2:20, కనుక ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నారు। నాలుగవదిగా ప్రభు ద్వారా జీవితము, యోహాను శుభవార్త 6:57-58, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును। కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని మనము ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నాము? భక్తి ప్రపత్తులతో శ్రద్ధ కలిగి సిద్ధపాటుగా ఉండి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి, లేకుంటే మనము పాపము కట్టుకున్న వారం అవుతాం। పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11:27, కనుక అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి తాగినను అతడు ప్రభువు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు। దేవాతి దేవుడు మనకు వసగిన అన్ని వరములలో అమూల్యమైనది దివ్య సప్రసాదము, ఇందులో క్రీస్తు ప్రభువు సహవాసము శాశ్వతముగా ఉంటూ ఉంది। మరియు ఈ దివ్య సప్రసాదములోనే
శ్రీసభ పునాదులు వేయబడ్డాయి. దివ్య సప్రసాదము నుండి శ్రీసభ తన జీవమును ప్రేషిత కార్యమును పొందుతూ ఉంది. సంస్కారాలకే మహాసంస్కారము దివ్య సప్రసాదము. దివ్య సప్రసాదము రాబోయే మహిమకు వాగ్దానము. ప్రియ సహోదరే సహోదరులారా, సాధారణముగా మన కంటికి కనిపించేది అప్పము మాత్రమే, కానీ ఇది ఒక దివ్య సంస్కారము. అందుకే మనము సత్యోపదేశంలో నేర్చుకొని ఉన్నాం. దివ్య సప్రసాదం అనగా గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసము యొక్కయు గుణములలో వేంచేసి ఉండు యేసుక్రీస్తునాథుని దివ్య శరీరము దివ్య రక్తము అని. మనము పూజాబలిలో ఉపయోగించే గోధుమ అప్పాన్ని దగ్గరగా చూస్తే మూడు ఇంగ్లీష్ అక్షరాలు కనిపిస్తాయి. అవి ఐ, హెచ్, యష్. వీటికి గల అర్థము ఈసుస్ హోమ్నియం సల్వతోర్, జీసస్ సేవియర్ ఆఫ్ హ్యుమానిటీ. అలాగే ఇన్ హోక్ సిన్యో విన్సిస్, ఇన్ దిస్ సైన్ యూ షాల్ కాంక్వ. ఈ రెండు వివరణలకు గల అర్థము యేసు ప్రభువు మనుషుల రక్షకుడు కాబట్టి దివ్య పూజాబలిలో పాల్గొనే మనము భక్తి ప్రపత్తులతో దేవుని యందు భక్తి విశ్వాసాలు ఉంచి యేసుక్రీస్తునాథుని దివ్య శరీరమును రక్తమును స్వీకరిస్తున్నామని గ్రహించి మంచి పాప సంకీర్తనముతో నిండు మనస్సుతో క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించుదాం. ఈ పండుగ దినమున ప్రభు మనను దీవించునుగాక. ఆమేన్.